పదకొండేళ్లకే డాక్టరేట్. పదకొండేళ్ల వయసులో సాధారణంగా ఏ పిల్లలైనా ఏం చేస్తారు? స్కూల్కి వెళ్ళటం, ఆడుకోవడం, లేదంటే పేరెంట్స్తో కాలక్షేపం చేయడమే చేస్తుంటారు. కానీ ఒక బాలిక మాత్రం పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా పదకొండేళ్ల వయసులో వయసుకు మించిన గొప్ప పనులు చేసి ఏకంగా యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకుంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా అతి చిన్న వయసులో డాక్టరేట్ అందుకున్న సమాజ సేవకురాలిగా నిలిచింది. ఆ బాలిక మరెవరో కాదు, మన తెలుగు తేజం కలసనాయుడు. అసలు ఇంతకీ తను ఏం చేసింది? ఎందుకు తన సేవల పట్ల ప్రపంచమే ఆశ్చర్యపోతోంది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కలసనాయుడు 13 August 2013 జన్మించింది. కలసనాయుడు అనే పసితను పుట్టగానే పులకరించింది, సమాజం కోసం పరితపించింది. తనకు సమాన వయసులో ఉండే పసిపిల్లలు పలక బలపం పట్టుకోవాల్సిన చేతులు, పనిముట్లను పట్టుకోవడాన్ని చూసి తల్లడిల్లిపోయింది. తన వంతు సేవ చేయాలని దాతృత్వాన్ని చాటుకుంది. అలా కష్టపడుతున్న చిన్నారులకు పలకలు, బలపాలు, చాక్లెట్స్, పెన్సిల్స్, నోట్బుక్స్, ఆట బొమ్మలు అందించింది. వీటితో పాటు వెలకట్టలేనంత ప్రేమను పంచింది. పసితన నుంచే పరుల కష్టాలకు స్పందించడం మొదలుపెట్టింది. తనలాంటి పసిపిల్లలు పనివాళ్లుగా ఉండటం చూసి తట్టుకోలేకపోయింది ఈ చిన్నారి. తన వంతుగా తన వయసుకు తెలిసినంతగా సాయం చేయడం మొదలుపెట్టింది. ఎవరికి ఏ అవసరం ఉన్నా అన్ని ఇచ్చేస్తూ వస్తోంది. ఆ చిన్నారి దానగుణానికి, సేవాతత్వానికి మురిసిపోయిన ఆమె తల్లిదండ్రులు ఆమెకు అండదండలుగా నిలిచారు, చేయూతను అందించారు. దాని ఫలితంగా కలస ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అక్షర కలసం అనే జ్ఞాన జ్యోతిని వెలిగించి ఎందరో చిన్నారుల జీవితాలలో వెలుగులు పంచుతోంది ఈ చిన్నారి. విభిన్న రంగాలలోని విశిష్ట సేవలు అందించిన మహిళా మూర్తులను గుర్తిస్తూ వారిని గౌరవిస్తూ మార్వలెస్ ఉమెన్ పురస్కారాలతో సత్కరిస్తోంది. గ్రీన్ రన్ పేరిట పర్యావరణ పరిరక్షణకై ప్రజల్లో లోతైన అవగాహన కోసం పాటుపడుతుంది. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగిస్తోంది. చిన్నారి కలస తన సేవలను దేశ సరిహద్దులు దాటి విస్తరించింది. ఎన్నో దేశాల అవార్డులు, రివార్డులు తనను వరించాయి. అవన్నీ ఒకెత్తు, కానీ ఇప్పుడు యునైటెడ్ నేషనల్ గ్లోబ్స్ పీస్ కౌన్సిల్ అందించిన గౌరవ డాక్టరేట్ మరొకెత్తు. సామాజిక సేవారంగంలో ఆ చిన్నారి చేసిన సేవను గుర్తించి లండన్ పార్లమెంట్ భవనంలో చిన్నారి కలసనాయుడు ప్రపంచవ్యాప్తంగా అతి చిన్న వయస్కురాలైన సమాజ సేవకురాలిగా అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. పలు దేశాలలో చిన్నారి కలస అందించిన సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ ఈ పురస్కారం మరియు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి నేరుగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్పందించారు, ఎంతగానో అభినందించారు. అలాగే ఈ కార్యక్రమం సందర్భంగా బ్రిటిష్ పార్లమెంట్ గౌరవ పార్లమెంట్ సభ్యులు, గ్రేట్ బ్రిటన్లోని ఇండియన్ హై కమిషనర్ మరియు అనేక మంది ప్రముఖులను ఉద్దేశించి చిన్నారి కలస 2 నిమిషాల పాటు అద్భుతంగా ప్రసంగించడం జరిగింది. అయితే ప్రధాని రిషి సునాక్ స్పందిస్తూ అతి ముఖ్యమైన పార్లమెంట్ క్వశ్చన్ అవర్లో భాగం కలిసి వచ్చినందున ఈ కార్యక్రమంలో భాగం కాలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు. అంతేకాక చిన్నారి కలసనాయుడు కఠోర శ్రమ మరియు నిబద్ధతను గుర్తించి గౌరవించుకోవడం ఒక సదవకాశమని, ఇంత చిన్న వయసులో తను అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని, ఈ పురస్కారం తనకు మేమందించే గౌరవం, విశ్వ మానవ సేవలో ఈ చిన్నారి అత్యుత్తమ శిఖరాలు అందుకోవాలని ఆశిస్తున్నాను అని తెలిపారు. చిన్నారి కలసనాయుడిని తనతో కలిసి ఒక ప్రత్యేక హైటీ పంచుకోవాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ తన అత్యద్భుత సేవలు మరియు ఈ వ్యక్తిగత విజయానికి ప్రతిగా ప్రతిష్టాత్మకమైన లండన్ పార్లమెంట్ సందర్శించవలసిందిగా వ్యక్తిగత ఆహ్వానం కూడా అందించడం జరిగింది. ఏదేమైనా అతి చిన్న వయసులో తన విశిష్టమైన సేవలతో ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందుతున్న ఈ తెలుగు తేజం కలస భవిష్యత్తులో మరిన్ని గొప్ప పనులతో ప్రజలకు ఇలాగే అండగా ఉండాలని మనం కోరుకుందాం.